హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. స్వప్న అపర్ణతో చెప్తూ ఉంటుంది, నా చెల్లెలు ఏ దొంగతనం చేయలేదు, నా చెల్లెల మీద దొంగ అనే ముద్ర వేసిన వాళ్లే దొంగ అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు స్వప్న, నాకేం అర్థం కావడం లేదు అని అంటే, ఇక లాకర్లో 2 లక్షల రూపాయలు ఇచ్చింది మా చెల్లెలు నాకు, నేను అడిగితేనే 2 లక్షలు నా చెల్లెలు ఇచ్చింది అని అనగానే అందరూ షాక్ అవుతారు. మరి నీకు 2 లక్షలు ఇచ్చిన విషయం ఇంట్లో మాకు చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా అని అపర్ణ అంటుంది. ఇక ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, దొంగతనం ఇప్పటి వరకు ఒక్కరే చేశాననుకున్నాను, కానీ ఇద్దరు చేశారన్నమాట, చెల్లెలు దొంగతనం చేసి అక్కకిచ్చిందన్నమాట అని అనగానే, ఎక్స్క్యూజ్ మీ, మీతో నేను మాట్లాడడం లేదు, మీకు నేను సమాధానం చెప్పడం లేదు, నేను మాట్లాడడం పూర్తయిన తర్వాత మీరు మాట్లాడితే మంచిది, లేకపోతే మీరు మీ గౌరవాన్ని ఇంకా పోగొట్టుకోవాల్సి వస్తుంది అని అనగానే ఇక ధాన్యలక్ష్మి ఆగిపోతుంది. నా చెల్లెలు 2 లక్షలు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఈ విషయం మీ అందరితో చెప్పొద్దు అని చెప్పింది ఎవరో కాదు, నా భర్త రాహుల్ అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఏంటి రాహులా అని అనగానే, అవును నా భర్తకి డబ్బు బాగా అవసరమైంది, అడిగితే ఎవరు ఇవ్వరు, ఇచ్చిన దానికి 1.25 లక్ష ప్రశ్నలు వేస్తారు, అది తనకి ఇష్టం లేదు, అందుకనే 2 లక్షల రూపాయలు నన్ను కావ్యను అడగమని చెప్పాడు. ఇక ఆ 2 లక్షల రూపాయలు అందిన తరువాత మళ్ళీ నా చేతికి ఇస్తానన్నాడు. ఆ డబ్బు కావ్యకిస్తే లాకర్లో ఎప్పట్లాగా పెట్టేస్తుంది, కాబట్టే ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని నా భర్త నన్ను అన్నాడు. నా భర్త అలాగే తన పరువు పోతుందని, ఈ విషయం ఎవరికి చెప్పద్దని చెప్పాడు. తనకి 2 లక్షలు ఇంకా అందలేదు, అందుకని ఆ 2 లక్షలు నేను కావ్యకి ఇవ్వలేదు, కావ్య లాకర్లో పెట్టలేదు, అప్పటికే మీకు ఏదో అవసరం రాబట్టే 5 లక్షల రూపాయల గురించి మీకు లెక్క తెలిసింది. ఇప్పుడు చెప్పండి, కావ్య దొంగతనం చేసిందా లేదు, అంటే ఆ డబ్బు నా భర్తకిచ్చిందా, నా భర్త తల్లి అయినా ఆ రుద్రాని ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, అత్తయ్య చెప్పండి డబ్బు తీసి నాకు అలాగే మీ కొడుకుకి సాయం చేసినందుకు నా చెల్లెల్ని దొంగ అంటున్నారు, మరి ఈ విషయం ఎవరికీ చెప్పద్దు, నేను ఎలా ఉలా 2 రోజుల్లో ఆ డబ్బు తెచ్చిచ్చేస్తాను, కాబట్టే ఎవరికీ చెప్పద్దు అని నీ కొడుకు చెప్పాడు, కాబట్టే దొంగ అసలైన దొంగ నీ కొడుకే కదా అని స్వప్న అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఏంటి రాహుల్ ఆ డబ్బు అడిగాడా, ఈ విషయం ఎవరితో చెప్పొద్దని అన్నాడా, అదేంటది, మరి తప్పు తను చేసి కావ్య మీద నింద వేయడం ఏంటి, అమ్మ మహాతల్లి నువ్వు కొడుకుని కన్నావు, ఆ కొడుకుని సరిగ్గా పెంచడం నీకు రాలేదు, నీ కొడుకు ఎన్నో తప్పులు చేస్తాడు, ఆ తప్పులన్నీ తీసుకొచ్చి మంచి వాళ్ళ మీద నువ్వేమో వేస్తున్నావు, ఇక మీకు ఈ జన్మలో బుద్ధి రాదా అని అపర్ణ అడుగుతుంది ఇక రుద్రాణిని. రుద్రాణికి అంత అయోమయంగా ఉంటుంది, అదేంటి మధ్యలో నా కొడుకుని ఎందుకు లాగింది, ఆ డబ్బు నేను అనామిక కదా తీసింది, కావ్య మీదకి నింద రావాలి అని, ఇప్పుడేంటి తిప్పి తిప్పి మళ్ళీ నా కొడుకు మీదే ఈ అభాండం పడింది, నేను చేసిన తప్పు నా కొడుకు మీద పడిందేంటి అని బిత్తరపోయి ఇక రాహుల్ వైపు చూస్తుంది. రాహులేమో కళ్ళు మూసి, అవునమ్మా నువ్వు కూడా అలాగే చెప్పు, లేకపోతే నువ్వు దొంగతనం చేశావు అన్న నింద కాదు నిజం బయటపడుతుంది అని కళ్ళ ద్వారా సైగ చేసి చెప్పడంతో రుద్రాణి ఆగిపోతుంది. అవును నేనే అలా చేయమన్నాను, కావ్యది ఏ తప్పు లేదు, కావ్య డబ్బు ఇవ్వనని చెప్పింది, కానీ నేనే 1 గంటలో 2 లక్షలు నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాను, ఈలోపే విషయం బయటపడింది, నిజానికి ఈ విషయంలో నేను క్షమాపణ అడుగుతున్నాను, కావ్య నన్ను క్షమించు, నీ ప్రమేయం లేకుండా నీ మీద నా వల్ల ఇంత అభాండం పడింది అని అంటాడు. ఇక తర్వాత అపర్ణ కడిగి పారేస్తుంది, మంచి వాళ్ళని మంచిగా ఎందుకు బ్రతకనివ్వరు, వాళ్ళతో లేనిపోని తప్పులు మీరు చేయించి చివరికి మీరు ఒడ్డున నిలబడి వాళ్ళనేమో నోతిలో తూసేస్తారు, మీ తల్లి కొడుకుల నైజమే ఇది, ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు, ఏ తప్పు చేయని నా కోడల మీద ఇలాంటి నిందలు అడ్డమైన వాళ్ళంతా వేస్తూ ఉంటే ఇక నుంచి నేను చూస్తూ ఊరుకోను, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి, ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను
నా కోడలి జోలికి వచ్చినా ఇంకోసారి తన టాపిక్ ఎత్తినా ఊరుకునేది లేదు అని గట్టిగా బాగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత రూమ్లోకి రాహుల్ని లాగుతుంది. రుద్రాని, ఏంట్రా, ఏంటి నువ్వు చెప్పింది, నీ మీద వేసుకున్నావేంటి అని అంటే, అమ్మా ఇప్పుడు కానీ అలా చెప్పకపోతే దొంగవి నువ్వవుతావు. నువ్వు చేసినది అంతా స్వప్న దగ్గర వీడియో ఉంది. నువ్వు 2 లక్షలు తీయటం, అలాగే నీ కబోర్డ్లో ఉంచడం, ఆ కబోర్డ్లో డబ్బు చూసుకో అని అనగానే, ఇక్కడే కదరా పెట్టాను అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. 2 లక్షలు లేవేంటి ఇందులో అని అనగానే, అది స్వప్న పని, ఇదంతా నాకు చెప్పింది. ఓ అత్తగా మీ మీద ఆ ముద్ర పడడం తనకిష్టం లేదు కాబట్టే తను ఇలా చేసింది అని అంటుంది. ఇంతలోపు స్వప్న వస్తుంది. స్వప్న వచ్చి ఇక తలుపులు వేసేస్తుంది. తలుపులు వేసేసి ఇక రాహుల్ బెల్టు, ప్యాంటు బెల్టు తీస్తుంది. తీసి చీర చెంగు పైకి కట్టుకుంటుంది. పైకి కట్టుకొని రుద్రాని మీదకి రాబోతుంది. ఏం చేస్తున్నావు, నేను మీ అత్తని మర్చిపోయావా, నా మీద కొట్టడానికి వస్తున్నావా ఏంటి అని అంటే, బాగానే కనిపెట్టారు అత్తయ్య, మీకు ఒక్కసారి నేను చెప్పాను, ఇంకా ఒక్క తప్పు చేసినా మీ పాపాలన్నీ పండిపోయే రోజు వస్తుంది అని చెప్పాను. ఇక నా చెల్లెలి జోలికి నా జోలికి రానని మాటిచ్చారు, కానీ ఎందుకు ఇలా చేశారు, నేను ఈసారి ఊరుకోను, మాటలతో కూడా నేను చెప్పను, చేతల్లోనే చూపిస్తాను, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను అని రాహుల్ వైపు ఎగదిగా చూస్తుంది. వద్దు 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 స్వప్న, అలా చేయొద్దు, ఏదేమైనా నువ్వు చేసిన పని నాకు కూడా సంతోషంగానే ఉంది, నా గురించి అందరి ముందు చెబితే ఆ దొంగ ముద్ర నా మీద పడేది, కానీ నన్ను భలే సేవ్ చేసి నా కొడుకు కూడా ఏదో అవసరానికి తీసుకున్నట్టు మొత్తానికి ఎలాగోలా మేనేజ్ చేశావు, ఏదేమైనా నువ్వు మంచిదానివే, మేమనుకున్నంత చెడ్డదానివి నువ్వు కావు, ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను, నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక స్వప్న బాగా గట్టిగానే బుద్ధి చెప్తుంది. ఇంకోసారి ఇది కానీ ఇంకా వేరే ఏదైనా రిపీట్ అయితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను, నేను మా చెల్లెల్లాగా సాఫ్ట్ కాదు, నువ్వు నీ వెనుక ఉన్న చెంచా అనామిక ఇద్దరు భాగోతం బయటపడుతుంది. ఇప్పటికే మీరు చేసిన తప్పులకు సంబంధించి నా దగ్గర 3 వీడియోలు ఉన్నాయి. ఈ 3 వీడియోల్లో ఏ ఒక్కటి బయటపడినా నిన్ను, నీ కొడుకుని బట్టలు కూడా లేకుండా ఒంటి మీద ఉన్న ఒక్క జతతోనే బయటకి గెంటేస్తారు, జాగ్రత్త అని అంటుంది. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన కావ్యకు అందరూ క్షమాపణ చెబుతారు. ఇక కావ్య రూమ్లోకి వచ్చేస్తుంది. రూమ్లోకి వచ్చేసాక రాస్, ఏంటి పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి అంత పొగరుగా చెప్పావు, వెళ్ళిపోయి కనీసం గంట కూడా కాలేదు, మళ్ళీ తిరిగి వచ్చావేంటి అని అనగానే, పుట్టిల్లు అది, మీరు అన్నది నిజమే, అది నేను పుట్టినిల్లు మాత్రమే, కానీ నా మెట్టినిల్లు అక్కడ మహా అయితే 18-20 సంవత్సరాలే ఉండేది, ఆ తర్వాత మెట్టినింట్లోనే కదా జీవితాంతం, ఆ మాత్రం మీకు గుర్తులేదా, మనకి పెళ్ళయింది మొన్ననే కదా, మంత్రులు గారు మంత్రాలు మీతో చెప్పించారు, అవన్నీ మర్చిపోయారా అని అనగానే, ఏంటి మళ్ళీ ఇలా రివర్స్లో మాట్లాడుతున్నావు, నువ్వేగా ప్రాంతానికి పోయి అక్కడ నన్ను డ్రాప్ చేయమన్నావు అని అంటే, అవును డ్రాప్ చేయమన్నాను, అంతేకాని శాశ్వతంగా అక్కడ ఉండిపోతానని మీతో కానీ నేను చెప్పానా ఏంటి, ఇది నా ఇల్లు, ఇది నా ప్రపంచం, నువ్వు మీరు ఇంకా నా భర్తే, నేను మీకు ఇంకా భార్యనే, ఎక్కడైనా భార్య ఒకచోట భర్త ఒకచోట ఉంటారా ఏంటి, అందుకనే ఇక్కడికి వచ్చాను అని అనగానే, వదలవా ఏంటి ఈ జింక బంక ఎలా వదులుతుంది, నాకు మనసు విరిగిపోయినట్టు మాట్లాడాను, ఎన్నో అన్నాను అయినా కూడా ఇంకా నా చుట్టూరా ఎందుకు తిరుగుతుందబ్బా అని ఆలోచిస్తూ ఉండగా, ఇంతలోపు కావ్య, హలో కాస్త పక్కకు తప్పుకుంటారా, రేపు పొద్దున్నే లేవాలి అని అంటుంది. అదేంటి రేపు పొద్దున్నే ఎందుకు లేవాలి అని అంటే, ఆ అన్నీ చెప్తారా ఏంటి మీకు అని అంటుంది. ఇదేంటి తేడాగా మాట్లాడుతుంది అని రాజనుకుంటాడు. అవన్నీ నాకెందుకులే, నా మీద విరక్తి వచ్చి ఇక్కడ నుంచి కావ్య వెళ్ళిపోవడమే నాకు కావాలి అని అనుకొని, ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు కవర్ చేస్తూ, ఏంటి డియర్ ఇంకా బోన్ చేయలేదా, నువ్వు బోన్ చేయకపోతే ఎలా, ఇక్కడ నా మనసంతా ఒకలా అయిపోతుంది, నువ్వు టైంకి బోన్ చేయు, నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా
అని గారాబం పోతూ రాజు అంటాడు. కావ్యకే అర్థమైపోతుంది, ఏ ఫోను రాకపోయినా నేను ఉడుక్కోవాలనే ఇలా చేస్తున్నాడు అని అనుకొని, ఏవండి తప్పుకుంటారా, మీరు తెల్లవార్లు మాట్లాడుకోండి కానీ రూమ్లో లైట్ తీయండి, నాకు నిద్ర పట్టదు, అసలే పొద్దునే లేవాలి అని మళ్ళీ అంటుంది. ఏ ఇందాకటి నుంచి చూస్తున్నాను పొద్దున లేవాలి పొద్దున లేవాలి అంటున్నావు ఎందుకు అని అంటే, ఓ మీకు చెప్పలేదు కదా ఒక సర్ప్రైజ్ అని అంటుంది. సర్ప్రైజా, ఏంటబ్బా అది అని అంటుంది అని అంటాడు రాజ్. సర్ప్రైజ్ అన్నాక సర్ప్రైజే, ముందే చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది, అసలు మీరు ఏం చదువుకున్నారు, ఇంత కంపెనీకి ఎండీ ఎలా అయ్యారు అని అంటుంది. అదంతా సరే కానీ ఇంతకీ ఏంట సర్ప్రైజ్ అని అంటాడు. నేను చెప్పను అని అంటుంది. లేదు నువ్వు చెప్పే తీరాలి అని అంటే, చెప్పనయ్యా ఏం చేసుకుంటావో చేసుకో, అయినా ఈ మధ్య నా గ్లామర్ బాగా తగ్గిపోతుంది, మీ గురించి తిరిగి తిరిగి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ వెంట తిరిగి తిరిగి నా గురించి నేను పట్టించుకోవడమే మానేశాను, రేపు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. అయ్యో టైం లేదే, రేపు పొద్దున్నే అటు వెళ్ళాలి కదా, కానీ బ్యూటీ పార్లర్కి సాయంత్రం వెళ్ళాలి, చూసారా ఈ ఫేస్ అంతా ఎలా అయిపోయిందో, ఎండలో తిరిగి తిరిగి ట్యాన్ పట్టేసింది అని అంటుంది. ఏంటే నీ గోళ, ఎప్పుడూ లేంది నీ గ్లామర్ గురించి ఇంతలా ఇంతలా తాపత్రయపడుతున్నావేంటి, అసలు దేనికోసం, నువ్వు బ్యూటీ పార్లర్కి ఎప్పుడు వెళ్ళవు కదా, అలాంటిది కొత్తగా బ్యూటీ పార్లర్ అంటున్నావేంటి అని అంటే, అవన్నీ మీకు చెప్పలే ఏంటి అని అంటుంది. ఇక పడుకున్నట్టు నటిస్తుంది. కాసేపు ఆగాక మళ్ళీ రాజులో గుబులు, ఏంటి పొద్దునే సర్ప్రైజ్ అంటుంది, అందం కోసం గ్లామర్ కోసం మాట్లాడుతుంది, ఎప్పుడు లేనంత సంతోషం కావ్యలో కనిపిస్తోంది, ఏంటబ్బా ఇది అని అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత తెల్లవార్లు అలా కావ్యని లేపి సర్ప్రైజ్ అడుగుతూనే ఉంటాడు. కావ్య చెప్పకుండా అలా ఉడికిస్తూనే ఉంటుంది. ఈలోపు తెల్లవారుతుంది. ఆ తర్వాత రాజ్ ఎప్పుడో తెల్లవారుజాము నిద్రలోకి వెళ్తాడు. కావ్య మాత్రం అప్పటికి రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయి చక్కగా ఉంటుంది. ఈలోపు రాజ్కి కావ్య తెచ్చిస్తుంది కావ్య. మరి నేను వెళ్తున్నాను అని అనగాని, ఏ పొద్దునేదో సర్ప్రైజ్ అన్నావు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అనగాని, చెప్పకుండా ఏముంది లేండి, మీరు కూడా వస్తారా అని అంటుంది. వస్తా నేను కూడా, నువ్వు ఒక్కదానివే వద్దు, నేను కూడా ఆ సర్ప్రైజ్ ఏంటో చూస్తాను, అయినా ఆ సర్ప్రైజ్ ఏంటి అని అంటే, చూడబోతూ ఆత్రం ఎందుకు తినబోతూ రుచి ఎందుకు అని అంటుంది. ఇక తర్వాత రెడీ అవుతాడు. ఆ తర్వాత ఇందిరాదేవి కూడా రెడీ అవుతుంది. అమ్మ కావ్య వెళ్దామా అని అంటుంది. అది అమ్మమ్మ గారు ఆయన కూడా వస్తానన్నారు అని అనగానే, పానకంలో పుడకలాగా నా మనవడు ఎందుకమ్మా అని ఇందిరాదేవి అంటుంది. అదేంటున్నానమ్మా నన్ను పానకంలో పుడకంటున్నావు అని అంటే, ఏదో ఊరికే అన్నాను లేరా, నీకు ఆఫీస్లో ఏవో బిజీ పనులు ఉంటాయి కదా అక్కడికి వెళ్లకుండా ఇప్పుడు మాతో పాటు ఎందుకు, కావ్యకి ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట, ఎవరినో ఇంపార్టెంట్ పర్సన్ని కలవాలంట అని అనగానే, సర్ప్రైజ్ అంటే ఏదో అనుకున్నాను, ఓ వ్యక్తిని కలవాలా అని ఆశ్చర్యపోతాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని అంటే, ఏమో నాకు తెలీదు మనవడా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటే, ఏంటి కావ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా, అంత రిచ్ పర్సన్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని షాక్ అవుతాడు. ఇక తర్వాత ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఎయిర్పోర్ట్లో బాగా ఆత్రంగా ఉన్నట్టు ఎదురు చూస్తున్నట్టు కావ్యని నటించమని ఇందిరాదేవి చెప్పడంతో ఇక కావ్య అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోపు ఫ్లైట్ దిగి ఓ టిప్ టాప్గా ఉన్న ఓ పర్సన్ దిగుతూ ఉంటాడు. వచ్చేశాడు, మా బావ వచ్చేసాడు అని సంబరపడిపోతూ ఉంటే, బావ బావేంటి, నాకెప్పుడూ చెప్పలేదే కావ్య, అంటే కావ్యకి బావ కూడా ఉన్నాడా, ఎవరా పర్సన్ అని ఎగిరెగిరి చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా ఇక ఎప్పుడూ తన చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు కనిపిస్తాడు. వీడిని ఎక్కడో నేను చూశానే అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోపు తను వస్తాడు. హాయ్ కావ్య, ఎలా ఉన్నావు, ఎప్పుడెప్పుడు వస్తాను, ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తాను అంటూ ఎంత ఆరాటపడ్డానో తెలుసా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చాలా ఇదవుతాడు. ఇక కావ్యకి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో కావ్య ఆలోచిస్తూ ఉంటే ఇందిరాదేవి షేక్ హ్యాండ్ ఇవ్వు అని చెప్తుంది. అప్పుడు తను కూడా హ్యాండ్ ఇస్తుంది. కావ్య అలా అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో
కోపంతో రగిలిపోయి అబ్బా అంటూ గుండెల్లో రాజ్కి మెలిపెట్టినంత బాధగా ఉంటుంది. ఇక తర్వాత ఏ నిన్నెక్కడో చూసినట్టున్నాను అని రాజ్ అనడంతో ఇక తను కూడా ఆ అవును నిన్ను కూడా ఎప్పుడో చూశాను, ఆ అవును 5th క్లాస్ వరకు మనం కలిసి చదువుకున్నాం, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయాము అని అంటే ఆ అవును కావ్య నీకెలా తెలుసు అని అంటాడు. ఇంకా అప్పుడు కావ్య ఓ మీకు నేను చెప్పలేదు కదండి, తను మా మేనమామ కొడుకు, నాకు వరుసకి బావ అని అనగానే ఇక అప్పుడు రాజ్ షాక్ అయిపోతాడు. కావ్య తను నీ హస్బెండ్ కదా, ఇష్టం లేకుండా ముసుగు వేసుకొని పెళ్లి చేసుకున్నాను అని చెప్పావు కదా అని అనగానే ఓ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుందన్నమాట అని కుళ్ళిపోతూ ఉంటాడు. ఇక తర్వాత రాజ్తో థ్యాంక్ యూ రాజ్ అని అంటాడు, నువ్వు నాకు దేవుడితో సమానం అని అనగానే నేను థ్యాంక్ యూ ఏంటి, నాకు దేవుడితో సమానం ఏంటి, నేను అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే కావ్యకు నీకు ఇష్టం లేకుండా బలవంతంగానే పెళ్లి జరిగిందట కదా, కావ్యకు ముసుగు వేస్తే పెళ్ళాగిపోతుందేమో అనుకుంటే నువ్వు పెళ్లి చేసుకున్నావట కదా అని అనగానే ఆ అవును అందుక థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటాడు. లేదు ఇప్పుడు మీరిద్దరూ విడిపోవాలనుకుంటున్నారంట కదా, అందుకనే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటాడు. ఈ కథను ఆ మాటతో షాక్ అయిపోతాడు రాజ్. అదేంటి మేమిద్దరం విడిపోతే నీకెందుకు అంత సంతోషం అని అంటే ఏం చెప్పమంటావు, నీకు గుర్తుందా మనం క్లాసులో ఉన్నప్పుడు ఒక టీచర్ నువ్వేమవుతావు నువ్వేమవుతావు అంటూ స్టూడెంట్స్ అందరినీ అడిగితే నువ్వేమో పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతానని చెప్పావు, ఇక వేరే వాళ్ళు డాక్టర్ అవుతాను, ఇంకొకరు ఇంజనీరింగు, ఇంకొకరు పోలీసు, ఒకరు టీచరు, లాయరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ నేనేం చెప్పానో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని అంటే అవి నీకు అంత బాగా గుర్తున్నాయేమో కానీ నాకు గుర్తులేవు, ఏం చెప్పి సచ్చావో చెప్పు అని రాజ్ విసుక్కుంటాడు. ఏంటి ఏమన్నావు అని కావ్య అనడంతో అదే అప్పుడేం చెప్పాడో గుర్తులేదు అంటున్నాను అని అంటాడు. అప్పుడు నా లక్ష్యం కావ్య అన్నాను, కావ్యని పెళ్లి చేసుకోవడమే నా లక్ష్యం అని అంటే అందరూ ఆశ్చర్యపోయారు. గుర్తుందా అని అంటే ఆ అవునవును అంటే ఆ కావ్య ఈ కావ్య అని అంటాడు. ఆ అవును మా మేనమామ కూతురు కావ్య, చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం, తను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాము కానీ ముసుగు వేసి ఇదిగో నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అంటాడు. ఇక ఆ మాటతో రాజ్ గుండె ముక్కలైపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాజ్ ఎంతగా కావ్యని బాధ పెట్టాడో కావ్య కూడా రాజ్ని అంతకంటే ఎక్కువ బాధ పెడుతుందా, మరి ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, రాజ్ నిజంగానే కావ్యని ప్రేమిస్తున్నాను అని చెబుతాడా లేదంటే ఉన్న ప్రేమ ముక్కలైపోతుందా, అసలేం జరగబోతుంది, రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.